జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రితో పాటు అందరి నాయకుల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ గ్రంథాలయాన్ని ఆదర్శ గ్రంథాలయంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా కాంపిటేటివ్ పుస్తకాలతో పాటు వివిధ ఉద్యోగాల కోచింగ్కు కావలసిన 100,000 రూపాయల విలువ చేసే పుస్తకాల కోసం దాతలను సంప్రదించామని, చాలామంది ముందుకు వచ్చి పుస్తకాలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారని ఆనందం వ్యక్తం చేశారు. గ్రంథాలయాల్లో ఉన్న విద్యార్థులు మనకు చాలా సందర్భాల్లో ఉంటాయి. ఈ 2-3 సందర్భాల్లో వాళ్ళు మనకు వచ్చి ఇక్కడ కొన్ని సమస్యలున్నాయి సార్, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ సంబంధించిన ఉద్యోగాలు నియమించడంలో భాగంగా డిఎస్సి కానీ, తర్వాత గురుకులకు సంబంధించిన కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఈ రంగాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది సార్. ఈ నోటిఫికేషన్ను మేము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎదుర్కోవడంలో ఇక్కడ దానికి సంబంధించిన బుక్స్ లేవు అని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో శాఖ పరంగా నేను వాళ్ళకు కొంచెం సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అతి త్వరలోనే ఆ సమస్యలను కూడా పూర్తిగా అధిగమిస్తాం. కానీ ఇమీడియట్గా దీనికోసం కొంతమంది డోనర్స్ని నేను సంప్రదించడం జరిగింది. ఆ సంప్రదించడంలో భాగంగా 1 ల్యాక్ సంబంధించిన బుక్స్ను వాళ్ళు 2 రోజుల్లో ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది. బుధవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ వాళ్ళకు ఆ బుక్స్ని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచి వాళ్ళకు అందిస్తారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. పుస్తకాల విజ్ఞానంతో పాటు వివిధ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు కళాశాలల సహకారంతో శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ గ్రంథాలయాన్ని ఆదర్శ గ్రంథాలయంగా తీర్చిదిద్దుతానన్నారు. త్వరలోనే ఉచిత వైఫై సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో గ్రంథాలయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. గవర్నమెంట్ స్కూళ్ల నుంచి వచ్చినాం కాబట్టి మేము పాస్ మాత్రమే అవ్వకుండా వచ్చినాం. కానీ ఈ కాంపిటేటివ్ ఈ రోజుల్లో మేము వాళ్ళని పోటీ పరీక్షలను తట్టుకోవడంలో కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఆ ఇబ్బంది నుంచి మేము బయటపడాలంటే, మేము ఈ వ్యవస్థలో తట్టుకొని ఉద్యోగాలను దక్కించుకోవాలంటే మాకు కొంత కోచింగ్ ఇప్పియడం అని వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు నరేందర్రెడ్డి సార్, ఆల్ ఫోర్స్ గ్రూప్ ఆఫ్ నరేందర్రెడ్డి సార్ను సంప్రదించడం జరిగింది. తను కూడా సానుకూలంగా స్పందించి సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు బుధవారం రోజు నుంచి వాళ్ళ టీచర్స్ని మా దగ్గరే పైన హాల్లో వాళ్లకు కోచింగ్ ఇప్పించడం కానీ అట్లాంటిది జరుగుతుంది. ఈ ప్రాసెస్లో భాగంగానే తెలంగాణ చరిత్రకు సంబంధించింది కూడా నిష్ణాతులైన ప్రొఫెసర్లతోని ఈ తెలంగాణ చరిత్రకు సంబంధించి ఒక 4 రోజులు ఏదైనా ఫంక్షన్ హాల్ అయినా బుక్ చేసే అవసరం అయితే ఇది మాకు సరిపోకపోతే వీళ్ళందరికీ కోచింగ్ ఇచ్చి ఉద్యోగాలు సాధించడంలో జిల్లా గ్రంథాలయాలు కీలక పాత్ర పోషించే విధంగా, అందులో 31 జిల్లాల్లో ఈ జిల్లా గ్రంథాలయం కీలక పాత్ర పోషించే విధంగా వివిధ ప్రయత్నాలను చేస్తామనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే విద్యార్థులు ఈ మ్యాథ్స్కి సంబంధించి కానీ, ఇంగ్లీష్కి సంబంధించి కానీ, హిస్టరీకి సంబంధించి కానీ ఎక్కడైనా నేర్చుకోవాలనే తపన ఉన్న విద్యార్థులందరూ కూడా గ్రంథాలయాన్ని బుధవారం నుంచి వారు వస్తే వాళ్లకు ఏర్పాట్లు చేసి వారిని కోచింగ్ తీసుకునే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పి మీ ద్వారా వివిధ రకాల విద్యార్థులకు మేము తెలియజేస్తూ ఉన్నాము.